ప్రాచీన కాలంలో నెల్లయ్య నగరాన్ని ముఖ్య నగరంగా చేసుకొని పాండ్యరాజు ఒకరు పాలిస్తూ ఉండేవారు ఆ రాజుగారు తీరని కడుపునొప్పి వ్యాధితో అవస్థపడుతూ ఉండేవారు వైద్యులు ఎంతమంది ప్రయత్నించినా గుణపరచలేకపోయారు అప్పుడు ఒకనాడు రాజుగారి సభకు ఒక జ్యోతిష్కుడు వచ్చాడు మహారాజును చూసి తమకి ఏ ఔషధాలు అవసరం లేదు జాతకరీత్యా ఉన్న దోష విముక్తికి పరిహారం చేస్తే చాలు అని చెప్పాడు జ్యోతిష్కుడు చెప్పిన ప్రకారం పరిష్కార పూజ మొదలయ్యింది మంత్రాలతో ఒక యమధర్మరాజు బొమ్మను వేసి ఆ బొమ్మ చేతిలో ఒక కత్తిని అమర్చాడు జ్యోతిష్కుడు పిదపా రాజా ఈ యముని బొమ్మ చేతిలో ఉన్న కత్తిని కింద పడేట్లు చేసిన వారికి ధనాన్ని సువర్ణాన్ని బహుమతిగా ప్రకటించమని చెప్పాడు రాజువారు అలాగే తన దేశమంతా చాటింపు వేయించాడు రాజుగారిచ్చే బహుమతి కోసం రాజ్యంలోని ప్రజలంతా సభకి వచ్చి బొమ్మ చేతిలోని కత్తిని కింద పడవేసేందుకు ఎంతో ప్రయత్నించారు కాని ఒక్కొక్కరు ఆ బొమ్మ వద్దకి రాగానే ఆ బొమ్మ మూడు వేళ్లను ఎత్తి చూపేది వచ్చిన వారికి ఏమీ అర్థం కాక ఏం చెయ్యాలో తెలియక తిరిగి వెళ్ళిపోయేవారు ఒకనాడు ఒక బ్రాహ్మణుడు రాజసభకు వచ్చి తనుకూడా ప్రయత్నించి చూద్దామని ఆ మద్రపు బొమ్మ దగ్గరకు రాగానే ప్రతిసారి లాగానే ఆ బొమ్మ మూడు వేళ్లు ఎత్తి చూపింది బ్రాహ్మణుడు అర్థమైనట్లుగా కుదరదు అన్నాడు వెంటనే బొమ్మ రెండు వేళ్లు చూపించింది అప్పుడు కూడా ఒప్పుకోను అన్నాడు బ్రాహ్మణుడు తరువాత ఒక్కవేలు మాత్రమే ఎత్తి చూపించింది బొమ్మ దానికి బ్రాహ్మణుడు సరేనని దగ్గర ఉన్న పాత్రలోని నీటిని తీసుకుని ఆ నీటి ధారతో దానం చేశాడు మరుక్షణమే యమధర్మరాజు చేతిలోని కత్తి కింద పడిపోయింది మరుక్షణమే మహారాజుగారి కడుపు నొప్పి అదృశ్యమై పూర్ణ ఆరోగ్యవంతుడైనాడు పిదప ఆ మంత్రి బొమ్మ మూడువేళ్ల రహస్యం ఏమిటి అని రాజు బ్రాహ్మణుణ్ణి అడిగాడు రాజా బొమ్మ ఎత్తి ఎత్తిచూపి నేను మూడు పూటలా చేసే గాయత్రి జప పుణ్యఫలం దహనంగా అడిగినట్లు తలచి వీలుకాదు అని ఒప్పుకోలేదు తరువాత రెండువేళ్లను మాత్రమే చూపింది బొమ్మ అప్పుడు కూడా నేను రెండు పూటలా జపించిన గాయత్రి జప పుణ్యఫలాన్ని అడుగుతున్నదని తలచి ఇవ్వను అని చెప్పాను ఆఖరికి ఒకవేళ చూపినది బొమ్మ మహారాజువారి ఆరోగ్యాన్ని కాపాడడం కోసం వెంటనే ఒక పూట నేను జపించిన గాయత్రీ మంత్ర పుణ్యఫలాన్ని ఇవ్వడానికి సమ్మతించి ఆ పుణ్యఫలాన్ని ధారబోశాను దాని ఫలితంగా బొమ్మ కత్తిని కింద పడవేసింది అని బ్రాహ్మణుడు వివరించారు రాజుగారు గాయత్రీ మంత్ర పుణ్యఫలాలను అర్థం చేసుకుని బ్రాహ్మణునికి విలువైన కానుకలు ఇచ్చి సత్కరించాడు ఒక పూట గాయత్రి జపానికే అంతటి మహత్తు ఉంటే నిత్యమూ నియమనిష్టలతో భక్తితో గాయత్రీ మంత్రాన్ని జపించేవారు మరెంతటి మహిమాన్విత శక్తులు కలిగి ఉంటారో ఊహించలేము కదా